హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ ద లైఫ్. హోప్ అందరూ హ్యాపీగా అండ్ హెల్తీగా ఉన్నారు అనుకుంటున్నాను. ఇలా మీ అందరితో మాట్లాడి చాలా రోజులైంది కదా. మీరు నా లాస్ట్ వీడియో చూసుంటే మీకు తెలిసే ఉంటుంది మేము ఇండియా వెళ్ళాము అనేసి. ఇండియా నుంచి యుఎస్కి రిటర్న్ అయ్యి కూడా ఆల్మోస్ట్ 2 మంత్స్ పైన అయింది. యాక్చువల్గా అయితే ఇండియా వెళ్తున్న టైంలో ఆ ట్రావెల్ వీడియో అంతా నేను షూట్ చేశాను పోస్ట్ చేయాలి అనేసి. బట్ ఇండియా వెళ్ళిన తర్వాత జెట్ లాగ్ వల్ల సెట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. ఆ తర్వాత ఏమైందంటే ఇండియాలో కొంచెం కేసెస్ పెరగడం స్టార్ట్ అయ్యాయి అండ్ లాక్డౌన్ కూడా పెట్టేశారు. తర్వాత ట్రావెల్ రూల్స్ కూడా కొంచెం మారిపోయాయి. నేను బేసిక్గా ఆ వీడియో పెట్టాలి అనుకున్న దాని వెనుక మెయిన్ రీజన్ వచ్చేసి ఆ టైంలో ఎవరైనా ట్రావెల్ చేయాలి అనుకుంటే వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది కదా అన్నట్లు పెడదామనుకున్నాను. బట్ రూల్స్ అన్నీ మారిపోయేసరికి నేను ఆ వీడియో పెట్టినా కూడా అంత యూజ్ ఉండదేమో అనిపించింది. అందుకే ఆ వీడియో అయితే పోస్ట్ చేయలేదు. ఓవరాల్గా మా ఇండియా ట్రిప్ అయితే చాలా బాగా జరిగిందండి. ఎక్సెప్ట్ దట్ మేము బయటికి ఎక్కడికి వెళ్ళడానికి అయితే కుదరలేదు. యుఎస్ నుంచి ఇండియాకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ 1 వీక్ అండ్ ఇండియా నుంచి యుఎస్కి రావడానికి ఆ లాస్ట్ 10 డేస్ మాత్రమే కేసెస్ కొంచెం తక్కువ ఉన్నాయి, లాక్డౌన్ లేదు. మిగతా మా ఇండియా ట్రిప్ మొత్తం మ్యాక్సిమం లాక్డౌన్లోనే గడిచిపోయింది. బట్ ఇంట్లో వాళ్ళతో అయితే మంచిగా టైం స్పెండ్ చేసే ఛాన్స్ దొరికింది. సో బయటికి ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి స్పెసిఫిక్గా ఏదైనా వీడియో షూట్ చేసి పోస్ట్ చేయాల్సిన ఛాన్స్ అయితే నాకు ఎక్కడ రాలేదు. జస్ట్ ఇంట్లో వాళ్ళతో నార్మల్ రెగ్యులర్ డేస్ లాగా గడిచిపోయింది. యుఎస్కి వచ్చిన తర్వాత కూడా నేనేం వీడియోస్ షూట్ చేయలేదు. సీరియస్గా చెప్పాలంటే నాకు ఎందుకో ఇంట్రెస్ట్ రాలేదు, మేబీ గ్యాప్ ఎక్కువ రావడం వల్లేమో. ఈ వీడియో కూడా నేను 2 వీక్స్ బ్యాక్ షూట్ చేసిన వీడియో, ఇప్పుడు పోస్ట్ చేస్తున్నానంటే నేను అర్థం చేసుకోండి. టూ వీక్స్ బ్యాక్ వీడియోని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నానని ప్లీజ్ తిట్టుకోకండి. బట్ అట్ సమ్ పాయింట్ వీడియోస్ పోస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేయాలి కదా అనేసి కొంచెం ఇంట్రెస్ట్ తెచ్చుకొని ఈ వీడియోని ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇదొచ్చేసి వరలక్ష్మి వ్రతం ముందు రోజు వీడియో అన్నమాట. ఇది కైండ్ ఆఫ్ ఫుల్ డే వ్లాగ్ లా ఉంటుంది. సో మార్నింగ్ నా టీ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి మిగిలిపోయిన ఇడ్లీ పిండితో ఊతప్పం లాంటివి చేద్దాం అనుకుంటున్నాను. ఇడ్లీ పిండి, మిగిలిపోయిన ఇడ్లీ పిండిలో కొంచెం సన్నగా తరిగిన ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చితే అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. అండ్ కొద్దిగా వాటర్ కలుపుకొని కొంచెం ఊతప్పం బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. దోశ పిండితో వేసుకునే ఊతప్పాల కన్నా ఈ ఇడ్లీ పిండితో వేసుకునే ఊతప్పాలు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ట్రస్ట్ మీ, ఒకసారి ట్రై చేయండి, మీరు అస్సలు వదిలిపెట్టరు. సో ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక మందపాటి ప్యాన్ని హీట్ చేసుకోవాలి, బాగా హీట్ చేసుకోవాలి. తర్వాత ఇలా ఆయిల్ వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాన్ మీద ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద స్పూన్ మైని బ్యాటర్ని పెట్టుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఈ బ్యాటర్ని స్ప్రెడ్ చేసుకోవడం అనేది మీకు నచ్చినట్లు స్ప్రెడ్ చేసుకోవచ్చు. మీకు తిన్నగా కావాలంటే తిన్నగా, లేదా థిక్గా కావాలంటే థిక్గా. నేను కొంచెం తిన్నగానే స్ప్రెడ్ చేసుకుంటాను, సో దట్ మధ్యలో కుక్ అవ్వలేదేమో అన్న భయం ఉండదు అండ్ చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. తర్వాత పైన కూడా ఇలా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇది కొంచెం ఆయిలీ ఫుడ్డే అండి, బట్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. సో ఒక 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత తిప్పేసుకుని ఇంకో సైడ్ కూడా ఒక 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా చాలా రెడ్గా కాలింది అండ్ చాలా క్రిస్పీగా కూడా ఉంటుందండి. బట్ టేస్ట్ చాలా బాగుంటుంది, కానీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇదంతా. ఒక్కో ఊతప్పం కాలటానికి 4-5 మినిట్స్ దాకా పడుతుంది. ఇది మా బ్రేక్ఫాస్ట్. ఇషాన్కి వచ్చేసి ఇవే ఊతప్పాలని చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా వేసిచ్చాను, సో దట్ తనే ఈజీగా తీసుకొని తినేయగలడు కదా అనేసి. నెక్స్ట్ లంచ్లోకి వచ్చేసి సింపుల్గా సొరకాయ కర్రీ చేస్తున్నాను. మిరియాల చారు అండ్ గోంగూర పచ్చడి కూడా ఉన్నాయి. ఇది చాలా సింపుల్ బేసిక్ కర్రీ అండి. ప్యాన్ హీట్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేడి చేసుకుని అందులో పోపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే కొద్దిగా టొమాటో ముక్కలు కూడా వేసుకుని మగ్గించుకోవాలి. అవి మగ్గిపోయిన తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసుకుని కలుపుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసుకుని కలుపుకోవాలి. తర్వాత అందులో కారము, ధనియా పౌడరు అండ్ కొబ్బరి పౌడరు వేసుకుని కలుపుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ప్రెషర్ కుక్కర్లో ముక్కలు సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత ప్రెషర్ అంతా రిలీజ్ అయిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసి కొద్దిగా పల్లి పౌడర్ యాడ్ చేసుకుని, కావాలనుకుంటే లైట్గా వాటర్ యాడ్ చేసుకుని మరి కొద్దిసేపు మగ్గించుకోవాలి. మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మగ్గించుకోవచ్చు. అంతే అండి, సింపుల్ సొరకాయ కర్రీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ నేను వచ్చేసి ఇక్కడ సున్నుండలు చేస్తున్నాను. దీనికోసం మినప్పిండి అయితే నేను ఇండియా నుంచే తెచ్చుకున్నాను, సపరేట్గా ఏం చేయలేదు.
ఇక్కడ మినప్పిండిని స్ట్రెయిన్ చేస్తున్నాను. స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అందులో ఏమైనా పురుగు ఉంటే తెలుస్తుంది కదా, డౌట్ క్లియర్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను కొంచెం స్ట్రెయిన్ చేస్తున్నాను మినప్పిండిని. నేను 1 కప్పు మినప్పిండి తీసుకున్నాను, దానికి 1/2 కప్పు బెల్లం తురుమును యాడ్ చేసుకుంటున్నాను. నా దగ్గర రెడీమేడ్ బెల్లం పౌడర్ ఉందన్నమాట, అదే యాడ్ చేసుకుంటున్నాను. మేబీ ఇది స్వీట్నెస్ తక్కువ ఉందో ఏమో తెలియదు, కానీ ఓవరాల్గా సుండుండలు అయితే కొంచెం స్వీట్ తక్కువ అనిపించాయి. మీరు కుదిరితే కొంచెం ఎక్కువ బెల్లం యాడ్ చేసుకోండి 1/2 కప్ కన్నా. సో ఈ రెండింటిని మంచిగా ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొద్ది కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనం ఈ పిండిని అంతా ఇలా కలుపుకొని లడ్డూలు చేస్తూ ఉంటే ఆ పిండి అన్నది రాలిపోకుండా లడ్డు ఆ షేప్ నిలిచిపోయేంత వరకు లైట్ లైట్గా నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుకొని ఇలా మనం రౌండ్గా షేప్స్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, సింపుల్గా మనకు సున్నుండలు కూడా రెడీ అయిపోయాయి. వీటిని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఐ థింక్ ఇవి చాలా రోజులే ఉంటాయి అనుకుంటున్నాను, ఎందుకంటే ఎలాంటి వెట్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయట్లేదు కదా. లంచ్ అయిపోయిన తర్వాత బాల్కనీలోకి వెళ్ళి చూస్తే లైట్గా వర్షం పడింది అండ్ క్లౌడ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. నేను ఈవినింగ్ షాప్కి వెళ్ళి టెంకాయ ఆకులు వీలైతే పూలు అట్లా తెచ్చుకోవాలి అనుకున్నాను, బట్ వెదర్ చూస్తే మాత్రం హెవీ రెయిన్ పడేలా ఉండింది. ఇట్స్ రైనింగ్. కనిపిస్తుందో లేదో తెలియదు కానీ అసలు ఫుల్ డార్క్ అయిపోయింది, ఏదో నైట్ ఉన్నట్లుంది ఆఫ్టర్నూనే. వర్షం అయితే బాగా పడుతుంది, చూడాలి ఎంతసేపు పడుతుందో. ఆ ఉరుములు మెరుపులకి మాకు పవర్ కట్ కూడా అయింది. ఆల్మోస్ట్ 10 మినిట్సే పోయిందిలేండి తర్వాత పవర్ వచ్చేసింది. నేనైతే ఆ రోజు నైట్ అంతా పోతుందేమో రాదేమో అనుకున్నాను, బట్ 10 మినిట్స్కే వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి హౌస్ అంతా క్లీనప్ చేసుకోవాలి అండ్ అన్ని సర్దుకోవాలి. ఇది వచ్చేసి ఇషాన్ టాయ్స్ రూము. ఇషాన్ టాయ్స్ రూమ్ ఎప్పుడు ఇలానే ఉంటుంది, మొత్తం ఇలానే మెసి మెసి చేసేస్తాడు. సో ఇవన్నీ కూడా సర్దుకోవాలి. ఈవినింగ్ మా హస్బెండ్ షాప్కి వెళ్ళేసి టెంకాయలు ఆకులు అవి తీసుకొచ్చారు. నేను నైట్ మాపింగ్ చేద్దాము అనేసి మాపింగ్ స్టిక్ ఫిక్స్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నేను డాలట్రీలో కొన్నాను. యాక్చువల్గా డాలట్రీ అంటే ఏంటి అంటే అందులో ఏ ఐటమ్ అయినా సరే $1 లేకపోతే అంతకన్నా తక్కువే ప్రైజ్ ఉంటుంది అన్నమాట. కోవిడ్ తర్వాత అన్ని ప్రైజెస్ పెరిగిపోయాయి, బట్ డాలట్రీ వాళ్ళు డాలర్కి మించి ప్రైస్ పెంచలేరు కదా. కాబట్టి వాళ్ళు ఏం చేశారు అంటే ఈ మాపింగ్ స్టిక్ ఇంతకు ముందు మొత్తం ఒకటే సెట్లాగా వచ్చేదన్నమాట ఆ స్టిక్ పైన హెడ్, బట్ వాళ్ళు డాలర్ ప్రైస్ పెంచలేరు కదా. కాబట్టి ఏం చేశారంటే ఆ స్టిక్ని సపరేట్గా ఆ హెడ్ని సపరేట్గా అమ్ముతున్నారు. స్టిక్కి $1, ఆ హెడ్కి $1. సో $1 మాపింగ్ స్టిక్ని ఇప్పుడు $2 చేశారు. నాకు ఆ ప్రైస్ చూసినప్పుడు చాలా ఫన్నీగా అనిపించింది అనమాట, అట్లా సపరేట్ సపరేట్ చేసి చూసినప్పుడు. సో ఇక్కడ అదే చూపిస్తున్నాను అనమాట, డిఫరెంట్ వాటికి 2 ట్యాగ్స్ ఉన్నాయి చూడండి అనేసి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ అమ్మవారిని పెట్టే ఆ ఏరియా అంతా కూడా కొంచెం క్లీనప్ చేసుకుని మాప్ చేసేస్తున్నాను. నెక్స్ట్ కిచెన్ కూడా అంత మాప్ చేసేసుకున్నాను. ఇది వచ్చేసి ఒక చిన్న టేబుల్ లాంటిది ఉందన్నమాట, దీని మీద అమ్మవారిని పెడదాము అనేసి ఇది కూడా ఎక్కడైతే పెడదాం అనుకుంటున్నానో అక్కడ పెట్టేసి దీన్ని కూడా వైప్స్తో క్లీన్ చేసేస్తున్నాను. నేను డెకరేషన్ కూడా అసలు బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కూడా ఏమి అంత గ్రాండ్గా ఏమి అనుకోలేదు, చాలా సింపుల్గా చేద్దాం అనుకున్నాను. అందుకే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కూడా ఏమి ముందే చేసి పెట్టుకోలేదు, జస్ట్ ఆ టేబుల్ పెట్టేసి అంతా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ కిచెన్ అంతా క్లీనప్ చేసుకోవాలి అనేసి
స్టవ్ అండ్ కౌంటర్ టాప్ అంతా కూడా వైప్తో మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి క్యాండిల్ పెడుతున్నాను. నేను డైలీ ఏం పెట్టను, ఈ సెంట్ క్యాండిల్ ఎప్పుడో ఒకసారి పెడతాను. ఎప్పుడైనా నాన్ వెజెస్ చేసినప్పుడు పెడతాను మ్యాక్సిమం, లేదంటే ఎప్పుడన్నా నాకు పెట్టాలి అనిపించినప్పుడు పెడతాను. నైట్ అంతా అలా పెట్టేసి వదిలేస్తే మార్నింగ్ లేచి వచ్చిన తర్వాత కిచెన్లోకి వచ్చిన తర్వాత చాలా మంచి స్మెల్, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. జస్ట్ 1 or 2 hours పెట్టేస్తే మాత్రం అంత స్మెల్ రాదు, నైట్ అంతా పెడితే మాత్రం చాలా ప్లెజెంట్గా చాలా మంచి స్మెల్ ఉంది. అండ్ నాకు ఈ క్యాండిల్ కూడా చాలా బాగా నచ్చింది, స్మెల్ చాలా బాగుంటుంది. అండ్ చూపించడం మర్చిపోయాను, నేను నైటే కొన్ని పప్పులు కూడా నానబెట్టేశాను. ఇవి వచ్చేసి వైట్ అలసందలు, బ్లాక్ ఐ పీస్ అంటారు. సో ఇవి వచ్చేసి అలసంద వడల కోసం నానబెట్టాను. నెక్స్ట్ ఇవి వచ్చేసి రెడ్ కలర్వి, మనకు ఇండియాలో అలసందలు దొరుకుతాయి కదా అలాంటివి అనమాట. ఇవి వచ్చేసి గుగ్గుల కోసం నానబెట్టాను. నాకు ఈ గుగ్గులు అంటే చాలా ఇష్టం, అందుకే ఇవి దొరికితే ఖచ్చితంగా కొనుక్కుంటాను, గుగ్గుల కోసం నానబెట్టుకుంటాను. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి శనగలు, ఇవి కొంచెం బౌల్ చిన్నదైనట్టుంది, బయటకు వచ్చేసాయి, వేరే బౌల్లోకి మార్చాలి. సో ఇవన్నీ వచ్చేసి నైటే నానబెట్టేసుకున్నాను. సో ఇదండి ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.